మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మాణికేశ్వర్ నగర్ మాకు ఇనానిమస్ గా సపోర్ట్ చేస్తే, మరి అదే విధంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ ది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. రైల్వే ప్రైవేటీకరణ అవుతుందనే భయం ఆందోళన ఉంది. రైల్వే ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ, లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి రైల్వే కానీ ఎన్పిఎస్ స్కీమ్ ఒకటి అదొకటి ఇష్యూ ఉంది. అలాగే అడ్డగుట్టలో మరి ఏషియాలో ఉన్నటువంటి పెద్ద స్లమ్స్ ఒకటి ధారావి అయిపోతే, బాంబేలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ధారావి అయితే రెండవది మన అడ్డగుట్ట ఒకటి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించి వారు సుమారు కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ సమస్యను కూడా తప్పకుండా మరి పరిష్కరిస్తాము. ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న శ్రీనాథ అశోభన్ రెడ్డి గారు, సంతోష్ గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు. ఆ సమస్యను కూడా పరిష్కరించి వారికి పక్కా ఇల్లు ఇచ్చి కరెంటు సప్లై, వాటర్ సప్లై అన్ని కూడా ప్రభుత్వ పరంగానే వారికి అందజేస్తారు.